మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా కలవడం ఆనందంగా ఉంది. సో ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, యాజ్ ఏ ప్రెస్ మీ అందరికీ తెలిసి ఏం జరుగుతుందో, అయినప్పటికీ ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి మీ ముందు ఈరోజు కూర్చున్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం, కానీ ఇప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏమైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా సతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సుమారు 25,000 కేజీలంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన మరి ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. బ్రెజిల్ నుంచి ఇక్కడ కంటైనర్లో రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అస్త్రం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఈవేళ వైజాగ్ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకొని విపరీతమైన ఒత్తిడికి లోనే చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడికిలోనే ఈ దొంగతనాలు చేయడం ఇది మన మహిళల మీద ఉన్న ఈ చైన్లు లాక్కి వెళ్ళడం ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నం జరుగుతున్నాయంటే చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెట్టిన పెద్దలు మరి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఈ వేళ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నిన్ననే ఒక అబ్బాయి మా ఏరియాలో సుమంత్ అనే ఒక అబ్బాయి మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను, వాడి వయసు కనీసం 22 సంవత్సరాలు కూడా ఉండదు, విపరీతమైన డ్రగ్స్ వాడి మెంటల్ వచ్చేసిందంట. నేను ఇప్పుడు ఈరోజే నా ఫోన్ చూపిస్తాను నేను, మన విశాఖపట్నం సూపరింట పోలీస్ డెంటల్ అది మెంటల్ కాలేజీ ఆ మెంటల్ హాస్పిటల్ సూపరింట్కి ఫోన్ చేస్తే అతని ట్రీట్మెంట్కి ఇటువంటి విద్యార్థులు యువకులు చాలామంది మధ్య ఈ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగిందంటే దీని పరాకాష్ట ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఏపీలో అభివృద్ధిలో 1లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈవేళ ఈ డ్రగ్స్ కొకాయిన్ గంజాయి ఇవన్నీ సరఫరా వాడకోవడం 1 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రజ మరొకసారి ఇటువంటి క్రూరమైన ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు, క్రైమ్ ల్యాండ్ అయిపోదు విశాఖపట్నం. చాలామంది ఉద్యోగులు ఏమనుకుంటారంటే ఎక్కడ ఉద్యోగం చేసినా వారి యొక్క రిటైర్మెంట్ తర్వాత ఈ విశాఖపట్నంలో ప్రశాంతంగా జీవిద్దామని ఎంతోమంది ఇక్కడ ఇల్లులు కట్టుకొని నివసిద్దామంటే ఇప్పుడు వాళ్ళు రావడానికి భయపడే పరిస్థితి క్రియేట్ చేశారు. ఎంత చక్కని వాతావరణం, ఈ విశాఖపట్నాన్ని అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో టౌన్తో పోల్చుంటే మనం సేమ్ అదే రస్తాలు ఉంటాయి ఇక్కడ మేము చూసాం. అటువంటి విశాఖపట్నాన్ని ఈ డ్రగ్స్ మాఫియాగా తయారు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కానీ దించకపోతే మన జీవితాలు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నాను. మరి మొన్ననే ఈ ఏదైతే మనకి 25,000 కేజీల
మరి ఈ గంజాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా కొక్కైన్ పట్టుకున్నారో ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనీసం ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. పోలీసులు దాన్ని మాఫియా చేద్దామని ప్రయత్నం చేస్తే మొత్తం మీద మీ ప్రసవాల దయ వల్ల మిగతా ఈ కొంత సిబిఐ వల్ల కూడా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీని ద్వారా మరి మీకు తెలుసు ఇక్కడ ఈ కోన చంద్రరావు అని చెప్పి వైసీపీ సీనియర్ నాయకులు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఒక ఆక్వా కంపెనీ పేరు మీద ఈ కంటైనరు ఈ ఆక్వా ఫుడ్స్ పేరు మీద తెప్పించి అందులో ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు విషయం ఏమిటంటే యాక్చువల్ డైరెక్ట్గా డ్రగ్స్ రూపంలో రావటం లే, దాంట్లో ఏదో ఒక కెమికల్ మిక్స్ చేసి ఒక కెమికల్ లాగా దాన్ని మనం కంటైనర్ ద్వారా కెమికల్ తీసుకొస్తున్నాం అనే పేరుతో రాసి ఆ కెమికల్ని అందులో కొంచెం సపోజ్ కేజీ కొకైన్ కానీ లేకపోతే ఏదైనా ఉందనుకోండి అందులో ఒక స్మాల్ క్వాంటిటీ ఈ కెమికల్ మిక్స్ చేసుకొని తర్వాత తెచ్చి వేరు చేసుకోవచ్చు అంటుంది. ఆ ప్రాసెస్ కూడా మనకు తెలీదు. అంత ఘోరంగా 25,000 కేజీల్లో మరి కేజీకి 100 గ్రాముల చొప్పున అది మిక్స్ చేసి తెచ్చారట. అది ఎంత నీచమైన మరి కనిపెట్టలేకపోయింది, గవర్నమెంట్ కూడా కనిపెట్టలేకపోయింది. అంటే బ్రెజిల్ నుంచి ఎక్కడ దాకా వచ్చింది, మరి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్నే మనం స్ట్రైట్గా వచ్చిన దాన్నే మనం పట్టుకోలేకపోతే ఇక మామూలుగా జొడ్డిదారుల్లో వచ్చిన ఎన్నో గంజాయి కొకైన్ ఇంకా మిగతా చాలా ఉన్నాయి, హెరాయిన్ ఈ మార్ఫిన్ ఇవేవో రకరకాల మందులు ఇందులో రాశారు. తర్వాత ఇందులో ముఖ్యమైన పాత్ర ఆశా ట్రేడర్స్ అని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి మనకు తెలిసింది. అది కూడా ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. ముఖ్యంగా ఎక్కడ లేని గంజాయి మనకి విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. కనీసం చాలామంది ఏంటంటే ఈ మందు కొనుక్కొని తాగడానికి డబ్బులు లేకపోతే చాలా చీప్గా దొరుకుతుంది గంజాయి మన విశాఖపట్నంలో అయితే, అది వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా ఖరీదైపోతుంది. అందువల్ల ఈ ప్రాంతంలోనే దాన్ని మన యువకులు నిరుద్యోగులు చాలామంది వీటికి బానిసై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మరి తీసుకోవాలి. అతను యువతని బాగు చేశాను, ఈవేళ కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి వేల సాక్షులు పెద్ద పెట్టారు, 15,000 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, మేము పెద్ద కంపెనీ పెట్టేస్తున్నాం, 13,00,000 కోట్లు ఆవేళ మీ అగ్రిమెంట్ అయితే అప్పుడు ఆల్రెడీ 1,00,000 కోట్లు విశాఖపట్నంలో ఎక్కడ మరి పెట్టారో నాకు అర్థం కాదు. విశాఖపట్నంలో పెట్టారు, ఎక్కడ పెట్టారో, 20,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి విద్యార్థులకి అని ఇటువంటి డబ్బాలు వాయించుకోవడం ఆ పేపర్ పెట్టి అలవాటు అయిపోయింది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా నేను కోరుతా ఉన్నా రేపు రాబోయే ఎన్నికల్లో పొరపాటున మీరు మళ్ళీ జగన్కి ఓటు వేస్తే మన జీవితాల్ని మనం నాశనం చేసుకునేట్టే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ పరిపాలన కూడా ఈవేళ అధికారులు తెగించి మరీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉన్నా కూడా ఎవరు కూడా భయపడకుండా కొంతమంది అధికారులు ఈ వైసీపీకి సహకరిస్తూ ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే వాటిని ఎత్తిచూపగానే వెంటనే స్పందించే అధికారులు మరి వైసీపీ లీడర్లు కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఈ అరాచకాలు ఏవైతే వయోలేషన్స్ ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ మరి సీరియస్గా తీసుకోకపోవడం చాలా అన్యాయం. వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎవరు తప్పు చేస్తున్నాడు ఎవరు ఒప్పు చేస్తున్నాడని. ఆఫీసర్లు అటువంటి రిపోర్ట్ అడిగితే వాళ్ళు తప్పును ఒప్పుగా చూపిస్తారు. వాళ్ళు కనిపెట్టాలి, ఈసీ కనిపెట్టి మనని ఈ మధ్యనే ముగ్గురు అధికారుల మీద చర్య తీసుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మరి కోరుతున్నాను. అందువలన మరొకసారి మీ అందరిని ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని, ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాన్ని మనం మార్చుకుంటే తప్పితే మన జీవితాలు బాగుపడవని అని తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా, ఈ విషయాలు గట్టిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను.
ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని